విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇస్తే నా మంత్రి పదవితో పాటు ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటానని గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. గాజువాక నడుపూర్లో నిర్వహించిన ఐఎన్టీయూసీ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయకుండా మొదటి నుంచి మేము అడ్డుకుని వస్తున్నామని, ఇది గాజువాక ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గమనించాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సంవత్సరాల తరబడి దీక్షలు చేస్తున్నారు, ఆ దీక్షలు కొనసాగుతున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉన్నామని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ను విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి తమ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా తమ వంతు కృషి చేస్తామని, అదేవిధంగా నిర్వాసితులకు పర్మనెంట్ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, వైసీపీ నగర అధ్యకులు కోలా గురువులు, వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, మంత్రి శంకర్ నారాయణ, నీరుకొండ రామచంద్రరావు, గంటియాడ గురుమూర్తి, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ప్రాంతానికి పేరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమ, మన విశాఖ నగరాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటి ఎన్నిక, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో 32 మంది ప్రాణాలు బలిగొని ప్రాంతాలకి జిల్లాలకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సహజంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి పోరాటం చేసి అప్పటికే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు కష్టాల్లో ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మార్చేటువంటిది ఈ ఎన్నిక అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపు 1170 రోజులుగా నిర్ణయం తీసుకున్నటువంటి రోజు నుంచి నేటి వరకు నిరంతరం కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఆ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం మద్దతు పలుకుతూనే ఉంది. రేపు కూడా అదే స్టాండ్ తో ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లో ఏ రోజు మార్పు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, జరుగుతున్నటువంటి పోరాటానికి ఇవ్వాల్సినటువంటి సహకారం, ఎప్పుడు ఏ సందర్భంలో మద్దతు కావాలన్నా ఇస్తున్నటువంటి సహకారం, అవకాశం దొరికినటువంటి ప్రతి సందర్భంలో, గతంలో సంవత్సర కాలం క్రితం నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆ వేదిక మీద లక్షల మంది ప్రజల సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మా ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ 45 రోజుల క్రితం వరకు మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి చెప్పారు. సరే తప్పులేదు, వ్యతిరేకం వారు కూడా వ్యతిరేకమే. ఎప్పటి వరకు? 45 రోజుల క్రితం వరకు. మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ
ఆ రాజకీయ పార్టీతో కలిసిన తర్వాత మీరు వ్యతిరేకం అంటే నమ్మడానికి ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? ఒకసారి సమాధానం చెప్పమని చెప్పుకుంటాము. మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రాజకీయ పార్టీతో కలిసి వెళ్ళినటువంటి రాజకీయ పార్టీకి ఓటేస్తే వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినట్టు అవుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పు కోరుతా ఉన్నాం. మరి ఎటువంటి సందర్భంలో కూటమికి ఓటు కాదు, కూటమిని ఓటమికి తప్పదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా. చాలా మంది అడగొచ్చు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పి మీరు అందరూ అడగొచ్చు. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు అసెంబ్లీలో ఉండి ఈ తీర్మానానికి మద్దతు పలకమంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి వైఎస్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. కనీసం ఆ తీర్మానం చేసేటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేనే ఆ రోజు ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టా అసెంబ్లీలో. పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి మన ప్లాంట్ లో ఒక గజ్జెను ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారి తరఫున ఒక ప్రతినిధిగా వచ్చి కూడా మన స్టాండ్ ని, ప్రభుత్వం స్టాండ్ ని, పార్టీ స్టాండ్ ని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు, వారికి ఇంకా సమయం ఉంది. మరో 10 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ 10 రోజుల్లో ఎన్నికలకి మధ్యలో రేపు 6వ తారీఖుని అనకాపల్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తా ఉన్నారు. వారికి ధైర్యం కూడా సరిపోలేదు విశాఖపట్నంలో సమావేశం పెట్టడానికి. వైజాగ్ లో సమావేశం పెడితే ఎక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకుంటారు, ఎక్కడ ప్రశ్నిస్తారు, ఎక్కడ సమాధానం చెప్పాలని చెప్పి భయపడి అనకాపల్లిలో మీటింగ్ పెడతా ఉన్నారు. అయినా తప్పలేదు ప్రధానమంత్రి గారు, వారి సమావేశం ఎక్కడైనా పెట్టొచ్చు, నిర్ణయం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నప్పుడు అనకాపల్లి వచ్చి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం అనేటువంటి మాట అనకాపల్లిలో కూడా చెప్పొచ్చు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇంకా కూడా ప్రజల్ని మోసం చేయొద్దు. మీ రాష్ట్రంలో మీకు అవసరమైనటువంటి రాష్ట్రాల్లో, మీకు అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో, అధికారం కావాలనుకున్నటువంటి రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. సంస్థగానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే ఈ సీటు కూడా వాళ్ళకి వదిలేస్తా అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏమీ గొప్ప కాదు, ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం. నా తాత శాసనసభ్యుడు, నా తండ్రి శాసనసభ్యుడు, నా తండ్రి మంత్రి, నేను శాసనసభ్యుడు, నేను మంత్రిగా పనిచేశాను. ఎందుకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు. నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు, పదవులు గొప్ప కాదు, ఇంకా బోల్డ్ వయసు ఉంది. ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకు వస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను.